Hello friends, Indian recipe info ku swagatham. Ee roju mana video lo sweet shop lo tayar chese boondi kante mana intlo unna ingredients tone టేస్ట్ గా ఏ విధంగా బూందీని తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు కొలత పెట్టుకొని ఆ కప్పుతో రెండు కప్పుల వరకు మనం ఈ విధంగా శనగపిండిని వేసుకోవాలి. ఇందులోనే మనం ఒక కప్పుకి రెండు స్పూన్ల లెక్క నాలుగు స్పూన్ల వరకు, అంటే నేను ఇక్కడ ఒక కప్పుతో వేశాను, నాలుగు స్పూన్ల బియ్య పిండిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి పిండిని అంతటిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ విస్కర్తో ఈ విధంగా ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఒకటేసారి ఎక్కువ వాటర్ని మాత్రం యాడ్ చేయకండి, కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా కలిపాను, మళ్ళీ మరికొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను, యాడ్ చేసి మళ్ళీ కలుపుతున్నాను. ఎందుకంటే ఒకటేసారి వాటర్ని యాడ్ చేస్తామంటే పలుచుగా అయిపోతుంది కాబట్టి. మనం కలుపుకుంటూ ఉంటే మనకే తెలుస్తుంది ఎంత వాటర్ని యాడ్ చేయాలనేది. మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉండాలి అనేది. బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత చూడండి మనకి ఎంత చిక్కదనం ఉండాలి అనేది చూడండి. జారాలి, గరిటలో వేసేటప్పుడు బూంది అనేది కిందకి జారేటట్లుగా ఉండాలి. చూడండి, స్పూన్తో చూపిస్తున్నాను, ఈ చిక్కదనం ఉండేలా మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేయండి. ఇది మాత్రం చిట్కానే. ఒక 10 నిమిషాల పాటు చక్కగా నానిన తర్వాత ఈ విధంగా మూత తీసుకొని చక్కగా ఒకసారి గరిటతో కలుపుకోవాలి. చూడండి, 10 నిమిషాలు మాత్రం ఈ విధంగా పక్కకు పెట్టడం మర్చిపోకండి. ఈ విధంగా గరిటతో ఒకసారి చక్కగా కలుపుకొని ఈ విధంగా బూందీ గరిట తీసుకోవాలి. చూడండి దీనికి హోల్స్ ఎలా ఉన్నాయో. ఈ విధంగా బూందీ గరిటని తీసుకొని మనం ఇందులో నూనెలో వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత చూడండి ఈ విధంగా ఒక్కొక్క గరిటని ఇందులో వేసుకోవాలి. ఒక 2 గరిటల వరకు వేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ మనం కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే ఎంత పడుతుందో చూసుకోవాలి కాబట్టి. ఈ విధంగా గరిటతో పైన తిప్పుతూ ఉంటే మనకి కింద అనేది బూందీ పడుతుంది. చూడండి డ్రాప్స్ ఎలా పడుతున్నాయో. మనకి లోతుగా ఉన్న కళాయి తీసుకోవాలి మస్టర్డ్ సూప్గా, ఎందుకంటే లోతుగా ఉన్న కళాయి తీసుకున్నట్లయితే బూందీ అనేది రౌండ్గా ఉంటాయి మనకు పడే బూందీ. చూడండి ఇప్పుడు తీసుకున్నట్లయితే మనకి ఒక్క 2 నిమిషాల తర్వాత కలపాలి, వెంటనే కలపకూడదు. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి, పెద్ద మంటలోనే వేయించుకోవాలి. చూడండి అలా అయితేనే క్రిస్పీగా ఉంటాయి. మనకి చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత మనం జాలిగరిటతో తీసేసుకోవాలి. చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో అలాగే మంచి కలర్ కూడా వచ్చింది కదా. ఈ విధంగా మనం ఈ బూందీని తీసుకొని నూనె వడగొట్టుకొని ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి. మీరు లోతుగా ఉన్న కళాయి తీసుకోవాలి, అలా అయితేనే మనకి బూందీ అనేది రౌండ్ షేప్లో వస్తుంది. చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఈ విధంగా ఒక బేషన్లో వేసుకోవాలి. మరలా ఇంకోసారి కూడా మనకి ఎన్ని ట్రిప్లు అవుతాయో అన్ని ట్రిప్లు మనం చక్కగా ఈ విధంగా బూందీని అంతటిని వేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను 3 గరిటలు వేసాను. మనకి కళాయి పెద్దగా ఉన్నట్లయితే మనకి ఎక్కువ పడుతుంది, లేదంటే కొద్ది కొద్దిగా పడుతుంది కాబట్టి పైన ఈ విధంగా గరిటతో ఈ విధంగా చక్కగా ఈ విధంగా తిప్పుకుంటూ మనం వేసేసుకోవాలి బూందీ. చూడండి ఇద్దరు మనుషులు ఉంటే చకచక అయిపోతుంది, లేదంటే ఒకళ్ళు ఈ విధంగా ఒక చేత్తో వేయాలి, ఒక చేత్తో ఇట్లా తిప్పుతూ ఉండాలి. చూడండి ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా తిరిగేసుకోవాలి, వెంటనే పెట్టేయకండి గరిట. మనకి ఏంటంటే కళాయి చిన్నగా ఉండి మనం ఎక్కువ వేసినట్లయితే ఒకదానికొకటి అంటుకున్నట్లుగా ఉంటాయి. చూడండి ఈ విధంగా చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత వేగిన తర్వాత ఈ విధంగా తీసేసుకొని మనం చక్కగా బేసిన్లో వేసుకోవాలి, నూనె వడగట్టుకుంటూ వేసేసుకోవాలి. చూడండి ఎటువంటి మసాలాలు అవసరం లేదు, మన ఇంట్లో ఉన్న మసాలాలతోనే మనం బూందీని చక్కగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఆ విధంగానే బూందీ మొత్తాన్ని ఒక బేసిన్లో వేసుకొని ఇప్పుడు మనం ఒక కప్పు వరకు ఈ విధంగా పల్లీలను వేసుకోవాలి. పల్లీలు అనేవి మనకి ఎన్ని నచ్చితే అని వేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని వేయించుకోవాలి, పెద్ద మంటలో పెట్టకండి. ఈ విధంగా చక్కగా వేయించుకొని వీటిని కూడా మనం ఈ విధంగా జాలిగరిటతో తీసుకొని ఆ బూందీలో వేసుకోవాలి. చూడండి ఈ విధంగా పల్లీలు కూడా వేయించిన తర్వాత ఈ విధంగా ఒక 4-5 డ్రమ్ముల వరకు కరివేపాకును కూడా వేయించుకోవాలి. చూడండి కరివేపాకు తుల్లుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వేయించుకోండి, లేదంటే ఇలా మూత అడ్డుపెట్టుకోండి. ఈ విధంగా చక్కగా కరివేపాకు కూడా వేగిన తర్వాత దీన్ని కూడా తీసి ఆ బూందీలో వేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది. మనకి కరివేపాకు కూడా మధ్య మధ్యలో తగిలితే టేస్టీగా ఉంటుంది. అలాగే వెల్లుల్లి రెమ్మల్ని ఒక 10 నుంచి 15 వరకు ఈ విధంగా చిదగ్గొట్టుకోండి. బాగా చిదగ్గొట్టుకుని ఈ విధంగా ఒక గరిటలోనికి వేసుకొని వేయించుకోవాలి. డైరెక్ట్గా వేస్తే మనకి కొద్దిగా దొరకవు కాబట్టి ఈ విధంగా వేసుకొని నేను వేయించాను. మనం పచ్చివే డైరెక్ట్గా అలా వేస్తారు కొంతమంది, అలా వేస్తే పిల్లలు తిన్నప్పుడు కొద్దిగా మంచిది కాదు కాబట్టి ఈ విధంగా కొద్దిగా నూనెలో పెట్టి వేయించుకొని చక్కగా వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి చక్కగా ఈ బూందీని అంతటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం కారం మనకు టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను 1½ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేశాను.
ఈ విధంగా మనం కారం వేసిన తర్వాత సాల్ట్ కూడా మనకు టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా వేసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోండి. ఇందులోనే మనం 1 పావు స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 పావు స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఈ రెండే వేసాను ఫ్రెండ్స్. పొడిలు అంటే ఇవి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఈ బూందీ తిన్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ షాప్లో కూడా ఇంత టేస్టీగా ఉండదు ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.